हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ग्राफिक टच यूट्यूब चैनल। अंदर की नमस्कार, ना पेर वासु। ईरोजु ट्यूटोरियल डेथ अंटे निर्याणा की संबंधी फ्लेक्सी डिजाइन अने मन फोटोशॉप अने सॉफ्टवेयर स्टार्टिंग नुंची एंडिंग वर की एला चेस्तामु अने नेर्चुकोवडम जरुगुतुंदी। अदे विधंगा नाकु अंटे मन चैनल की उन्नटुवंटि सब्सक्राइबर्स दृष्टिलो उंचुकोनी ఈ ఫైల్ అనేది మీకు ఫ్రీగా డౌన్లోడ్ ఇవ్వడం జరుగుతుంది। కాకపోతే దీంట్లో ఒక పాస్వర్డ్ అనేది ఉండడం జరుగుతుంది। ఈ పాస్వర్డ్ అనేది కూడా వాయిస్ మోడ్ లో ఉంటుంది। ఎట్ ది సేమ్ టైం దీంట్లో చెప్పేటటువంటి ఇంగ్లీష్ లెటర్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్లు అనేవి ఎంటర్ చేసి ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను। ఈ ఫైల్లో పాస్వర్డ్ అనేది నేను 100% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। తప్పకుండా ట్యూటోరియల్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఈ ఫైల్ అనేది మీరు గెయిన్ చేస్తారు అని ఆశిస్తున్నాను। దెన్ ఈ రోజు ట్యూటోరియల్ వెళ్ళినట్టయితే మనం ముందుగా ఏంటిది అంటే కంట్రోల్ ఎన్ సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకుంటాం। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, దెన్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి డైలాగ్ బాక్స్లో ప్రింట్ అనే దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏంటిది అంటే మనం ఈ రోజు మనం ఏంటిది అంటే ఇంచెస్లో డిజైన్ చేస్తున్నాం। ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6x4 కావాలి అనుకోండి, 6 ఏమో విడ్త్ ఉంటుంది। దెన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్లో చెప్పడం జరిగింది, ఒకవేళ ఇది ఎవరైనా ముందుగా అంటే ఐ మీన్ మొదటిగా ఇదే రోజు ఈ ఛానల్ని చూస్తూ ఈ ట్యూటోరియల్ ముందుగా చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం ఏంటిది అంటే మనం 6 అడుగులు ఫ్లెక్సీ కావాలి అనుకున్నాం అనుకోండి, దానికి x12 అంటే ఒక అడుగు వచ్చేసినప్పటికి మనకి 12 అంగుళాలు అనమాట। దానికోసం అని మనం ఇక్కడ 12 ఇంటూ మనం ఏం చేస్తున్నాం అంటే 6x12 అనేది మెన్షన్ చేస్తున్నాం, యాజ్ యూజువల్గా 4x12 అనేది మెన్షన్ చేస్తాం। దెన్ ఇక్కడ రిజల్యూషన్కి వచ్చేసినప్పుడు మనం 50% అనేది తీసుకుంటాం, మోడ్ వచ్చేసినప్పటికి సిఎంవైకే తీసుకుంటాం। ఈ స్పెసిఫికేషన్తో మనం ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది। దెన్ ఇలా చేసిన తర్వాత ఫస్ట్గా ఏంటిది అంటే ఈ మ్యాటర్ అంతా కూడా నేను క్లియర్గా టైప్ చేసుకొని ఉంచుకోవడం జరిగింది। ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా చూడండి, ఒక శ్రద్ధాంజలికి సంబంధించిన మ్యాటర్ అనేది ఐ మీన్ అంటే శ్రద్ధాంజలి ఒక మ్యాటర్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవడం జరిగింది। ఎట్ ది సేమ్ టైము వాళ్ళకి సంబంధించిన నేము వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న కొటేషన్ లాంటిది కూడా నేను ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది। ప్రజెంట్ చూడండి, దెన్ ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు టైప్ చేసి చూపించవచ్చు, కానీ ఇక్కడ టైప్ చేసి చూపిస్తే టైం అనేది వేస్ట్ అవుతుంది, తద్వారా ఇబ్బంది పడతామని చెప్పి నేను అట్లా చేయలేకపోతున్నాను। ఇక్కడ ఓన్లీ నేనేంటిది అంటే మ్యాటర్ అనేది ఆల్రెడీ టైప్ చేసిన దాన్ని యూజ్ చేసుకుంటూ చేద్దాం। బి ఇలా చేసిన తర్వాత దెన్ ఇక్కడ కింద ఇంకో మ్యాటర్ కూడా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉండింది। ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పటికి మళ్ళీ ఈ సేమ్ ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట కింది భాగంలో, అంటే ఐ మీన్ ఈ ఫోటో ఫ్రేమ్కి కింది భాగంలో కూడా మనం ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం మళ్ళీ। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, దెన్ ఇలా చేసుకున్న తర్వాత దీని వాల్యూస్ అనేవి మనకి ఎంత కావాలో సఫిషియెంట్గా సెట్ చేసుకుంటాం। దెన్ అలా చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటిది అంటే మెయిన్గా ఫోటోకి సంబంధించిన దాంట్లో ఒక చిన్న గోల్డ్ కలర్ ఫ్రేమ్ లాంటిది యూజ్ చేస్తున్నాం। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, దెన్ ఇది మిడిల్లో ఉండేటట్టుగా చూసుకోండి, ఈ అడ్రస్ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా మిడిల్లో ఉండేటట్టుగా చూసుకోండి। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసేసి నేను మామూలుగా ఉంచుకున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ డేట్లు కానీ వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకున్నాం। దెన్ తర్వాత దీంట్లో ఏంటిది అంటే మెయిన్గా మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని తద్వారా దాటి నుంచి మనం ఏంటిది అని అంటే ఈ డిజైన్లో కలర్స్ అనేవి మనం ఎలా అరేంజ్ చేసుకుందాం అనేది నేర్చుకుందాం। దెన్ ఇక్కడ లేయర్ ప్యాలెట్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ నేను యాజ్ యూజువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ తీసుకున్నాను। తీసుకున్న తర్వాత మనకి ఏ సైజులో సఫిషియెంట్గా ఉంటుందో చూసుకోండి, ఆ సైజుకి ఇట్లా ఎన్లార్జ్ చేసుకోండి। ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఈ ఇమేజ్ అనేది ఇలా ఉండింది, నేనేం చేస్తున్నాను అని అంటే ఇట్లా ఎన్లార్జ్ చేసుకుంటున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఇలా ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంచుకోవడం జరిగింది। ఎట్ ది సేమ్ టైము ఈ ఇమేజ్ ఏంటంటే నేను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇట్లా బ్లర్ అయినట్టుగా అంటే ఐ మీన్ అంటే పాడైపోయినట్టుగా అనిపించింది, దాన్ని తెలియకుండా ఉండడం కోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ గాసియన్ బ్లర్ అనే ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకున్నాను, తద్వారా ఏంటిది అంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుట్ అవ్వదన్నమాట। దెన్ ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఈ కలర్స్ అనేవి అన్నిటినీ కూడా మనం ఈ బ్యాక్గ్రౌండ్ అనే దానికి అనుకూలంగా మార్చుకుంటాం, ఓ అనుకూలంగా మార్చుకొని వీటి యొక్క సెట్టింగ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్గా మనం చేస్తాం। ముందుగా ఈ శ్రద్ధాంజలి అనేదాన్ని సెలెక్ట్ చేసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెన్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళిపోయి నేనేం చేస్తున్నానంటే ముందుగా మనకి స్ట్రోక్ అనేది ఏర్పాటు చేసుకుందాం। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్ట్రోకు, ఇక్కడ నేను ఇక్కడ బ్లాక్ కలర్ అనేది తీసుకున్నాను, దెన్ దీని యొక్క వాల్యూ అనేది సమ్ సర్టైన్గా ఒక 10 or 15 తీసుకోండి। దెన్ ఇలా తీసుకున్న తర్వాత దీనికి కొద్దిగా ఎఫెక్టివ్గా డిజైన్ అనేది చేయాలి అనుకున్నాను, దానికోసం ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ గ్రే మామూలుగా బివెల్ అండ్ ఎంబస్ అనేది ఉంటుంది, దాంట్లో ఇక్కడ హార్డ్ అనేది ఉంటుందంట చిజెల్ హార్డ్ అది తీసుకున్నాను।
देन इकड़ ग्लोज काउंटर अने दाँटो आपशन अनेवेदी वाटो नचिन दानेको तरवा इक दी संबंधी एफेक्ट इक चिन्ह जरूर वोटनी मार्चकोनी वीलुद कलर्स अने अंत प्राक्टिस इधन ईजीग इला कलर्स अने अभी मार्चकोनी तद्वारा इला उ जरूर नाकंटे विधा कावा आधा दी उव जरूर देन इकड़ चूँ कलर तेरा फर एग्जापल विधा उकना अट दि सेम टाइम दीन ओक चूसर यह विधा सैटेक चूडा गोल लुक्वाली अभी मन उद्देश्य देन इलान तरह दीन ओक स्ट्रोक अने मन की कोई स्ट्रोक अने स्पेषल स्ट्रोक अने सेलैक्टी तक चुस्कमे कावाली दी ड्राप शाडो ऐड फर एग्जापल चूँ विधा देन दीन ओक वाल्यूस अने 100 100 तस्कना अट दि सेम टाइम इक ब्लर आवक इला नीट उला इक 100 100 तस्कदा देन अलागे दीन ओक स्ट्रोक कलर ने प्यूर् ब्लाक मार्चक दाने कोसम ने सेम याजा इक 100 100 मेन विधा देन इलान तरह कलर बैकग्राउंड मन की यो कलर उड़ा वाल इध यो कलर उड़ा मन अंत कम दाने कोसमें ने कंट्रोल शिफ्ट एन सहाय तो न्यू लेयर तस्कोनी इकड़ूल साफ्ट ब्रश अनेकना फर एग्जापल चूँ विधा देन इलान तरह इक वैट कलर तो इला पेंटे जस्ट इला पेटाला ब्रश्को दाने वाले मन की श्रद्धांजलि अने कनबा की आस्कार उन्मा देन अलान तरह यह किंद मैटर्स अने की सफिशियंट अटे फ्लैक्सी की एला अनकूल का उदो चूसकोनी आ विधा नीट सैटेक जरिए देन आर्वा वीटन की दाने की मन कलर चिना एफेक्ट ऐट क्रिएट तद्वारा एंटे इंका विजिबिटी मंचम अंत कानी मन मंजी चेयर फर एग्जापल चूँ मुझे मल्ल लेयर पैलेट स्ट्रोक अने मुंकान देन इकड़े नीन वैट कलर तस्कान स्ट्रोक अट दि सेम टाइम दीन ओक ड्राप शाडो चूँ विधा దీంట్లో ఏంటిది అంటే ఒక గ్రీన్ కలర్ గాని లేకపోతే వాట్ ఎవర్ ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ లో గాని తీసుకోండి తీసుకున్న తర్వాత దీని యొక్క ఒపేసిటీ వాల్యూ అనేది చూసుకోండి ఎంత పెట్టాలి ఈ ఎఫెక్ట్ అనేది ఎంత దూరం కనిపించాలి ఎలా ఉండాలి అనేది అదంతా కూడా ఏంటిది అంటే మన చేతిలో డిపెండ్ అయి ఉంటదన్నమాట కాబట్టి దాని క్లియర్ గా ఎలా చేసుకోవాలో అలా చేసుకుందాం దెన్ అలా చేసుకున్న తర్వాత దీని తాలూకు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక గ్రేడియంట్ ఓవర్లే అనేది అప్లై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు కలర్లు అనేవి మిక్స్ అయ్యేటట్టుగా కావాలి అని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ओनली सियानो सॉरी रॉयल ब्लू తీసుకున్నాను ఇక్కడ ఒక మెజెంటా కలర్ అనేది తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా దెన్ దీనిని 90 డిగ్రీస్ లో ఉంచుతున్నాను ఈ విధంగా దెన్ అయితే ఇక్కడ ఏంటి అంటే దీని యొక్క డ్రాప్ షాడో అనేది ఇక్కడ అంత లుక్ రాలేదు దీని యొక్క డ్రాప్ షాడో కూడా మనం ఏందంటే నీట్ గా సెట్ చేసుకుందాం ఈ విధంగా ఉంచుకుందాం అయితే ఇక్కడ ఏంటిది అంటే దీనికి చేసిన సెట్టింగ్స్ అన్నిటిలో ఐ మీన్ దీనికి సంబంధించిన ఈ లేయర్ ఎఫెక్ట్స్ అన్ని కూడా నేను కాపీ చేసుకోవాలి అనుకుంటున్నాను దాని కోసం ఏం చేయాలి అంటే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ ప్యాలెట్ లో దీని మీద అంటే దీనికి సంబంధించిన లేయర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ లో కాపీ లేయర్ స్టైల్స్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ ఫాంట్ కైతే ఈ ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేయాలి అనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రైట్ క్లిక్ లో పేస్ట్ లేయర్ స్టైల్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తున్నాను అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా దీని కాపీ అవడం జరిగింది అయితే ఈ గ్రేడియంట్ సంబంధించిన కాపీ అనేది నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అంటే ఇంకొక రకంగా చేసుకోవాలి అనుకున్నాం దాని కోసం ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను క్లిక్ తర్వాత ఇక్కడ కలర్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి ఆ కలర్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఏం కలర్స్ కావాలో చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మెజెంటా ప్లేస్ లో సియానో అనేది పెడుతున్నాను ఇక్కడ ఈ డ్రాప్ షాడో ప్లేస్ లో ఇక్కడ ఏం చేస్తాను అంటే సమ్ వేరే కలర్ అప్లై చేద్దాం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇది ఈ విధంగా ఇది ఈ కింద దాని కోసం ఏం చేస్తున్నాను అంటే లేయర్ ప్యాలెట్ లో నేను ఓన్లీ స్ట్రోక్ అనేది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దెన్ ఇది కూడా వైట్ అనేది ఉంచుకుంటా నేను దెన్ ఇక్కడ ఇట్లు అనేది కూడా ఉండింది దీనికి వచ్చేసినప్పటికి నేను ఏంటంటే ఆల్రెడీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ వైలెట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది నేను ఆ వైలెట్ కలర్ అనేది ఇక్కడ ఉంచుకుంటాను దీని యొక్క స్ట్రోక్ అనేది కూడా నేను ఏం చేస్తాను అంటే వైట్ కలర్ లో ఉంచుకుంటాను అట్ ది సేమ్ టైం ఈ కింది భాగంలో ఉన్న కుటుంబ సభ్యులు అనే దానికి కూడా ఒక ఎఫెక్ట్ అనేది కావాలి దానికి లేయర్ స్ట్రోక్ అనేది పెట్టుకున్నాను గ్రేడియంట్ ఓవర్లే అనేది తీసుకున్నాను దీంట్లో ఏంటిది అంటే ఇక్కడ ఒక డార్క్ రెడ్ కలర్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దెన్ ఇటువైపు వచ్చేసినప్పుడు రాయల్ బ్లూ కలర్ అనేది అప్లై చేద్దాం ఈ విధంగా ఒకవేళ ఇది కావాలనంటే ఇది మన బ్రౌన్ లాగా ఉండింది దీన్ని రెడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట
దెన్ ఈ సురేష్ కుమార్ అనే నేమ్కి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే ఒక కలర్ అనేది అప్లై చేస్తున్నాం రెడ్ కలరు. దానివల్ల ఏంటిది అంటే చూడ్డానికి మంచిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ డేట్స్ అన్నీ కూడా నేను ప్యూర్ వైట్ కలర్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఈ విధంగా చూసారా మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఈ మ్యాటర్ అంతా కూడా ఈ కలర్లకి అనుగుణంగా మనం ఇట్లా నీట్గా సెట్ చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైము ఈ ఇమేజ్ తాలూకు చిన్న చిన్న ఎఫెక్ట్లు అనేవి యాడ్ చేస్తూ ఇంకా నీట్గా చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ లాంటివి ఒకటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్లో నేను ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మామూలుగా ఈ పిఎన్జీ లేయర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం మనం, సేమ్ యాజ్గా ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. ఇదేమో పైకి ఉండేలాగా చూసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఈ ఫ్రేమ్ చుట్టూ ఇట్లా లైటింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ లైటింగ్ తాలూకు ఇమే మన చిన్న చిన్న స్టార్స్ అనేవి కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ లొకేషన్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో ఆ లొకేషన్లో చిన్న సైజ్ చేసుకోవడం, కొద్దిగా పెద్ద సైజ్ చేసుకోవడం ఇట్లా చేస్తూ మనం ఉంచుకుంటాం అనుకో చూడడానికి బాగుంటుంది. దెన్ ఎట్ ది సేమ్ టైము ఈ ఏరియాలో ఎన్ ఈ ఏరియాలో ఏంటిది అని అంటే ఎలిప్స్ టూల్ సహాయంతో నేను ఒక సర్కిల్ అనేది గీస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ ఇలా గీసిన తర్వాత కంట్రోల్ టీ సహాయంతో ఎటువైపుకి ఎలా కావాలంటే అలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ లేయర్ అనేదాన్ని మన ఈ గోల్డ్ కలర్ లేయర్ కంటే దిగువన ఉండేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. ఇలా ఉన్నప్పుడు ఏంటిది అంటే ఈ బార్డర్ మంచి కనిపిస్తుంది. ఈ ఇమేజ్ అనేది మనం దీనిలో ఇన్సర్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఈ సందర్భంలో మామూలుగా దీని యొక్క గ్రేడియంట్ ఫీల్ అనేది అప్లై చేద్దామని అనుకుంటున్నాను. అయితే నార్మల్గా అందరూ గ్రేడియంట్ ఫీల్ ఎలా అప్లై చేస్తారనంటే ఇలా లేయర్ ఎఫెక్ట్స్లో నుంచి గ్రేడియంట్ ఫీల్ అనేది అప్లై చేస్తారు. తద్వారా ఏంటిది అంటే ఇట్లా గ్రేడియంట్ ఫీల్ అనేది రావడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో మనకి ఏమవుతుందంటే ఈ గ్రేడియంట్ ఫీల్ అనేది మీరు ఈ వేలో అప్లై చేస్తే బ్లెండ్ మోడ్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే నేనేం చేస్తాను అనంటే ఆ బ్లెండ్ మోడ్స్ అనేవి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ షేప్ టూల్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఫిల్లు స్ట్రోక్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ మీద క్లిక్ చేశాను, దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో గ్రేడియంట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా గ్రేడియంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నానంటే మనకి ఏ కలర్లో అవసరం ఉండిందో ఆ కలర్లు ఫిల్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకవైపు ఏమో ఇలా ఉండాలి, ఒకవైపు ఇలా ఉండాలి. దెన్ ఇలా చేసిన తర్వాత ఇది లీనియర్ గ్రేడియంట్ స్టైల్ అనమాట. నేనేంటిదంటే రేడియల్ అనేది తీసుకున్నాను. రేడియల్లో మనకేంటిది అనంటే మన ఇమేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ మీన్ ఇమేజ్కి వెనక భాగంలో ఇలా ఉండాలి అనుకున్నాం. అయితే ఇదేంటిదంటే రేడియల్ అనేది ఉంది కదా, ఈ రేడియల్ అనేది ఉన్నది తీసుకొని దీని ఏం చేస్తున్నానంటే కలర్ని అటు ఇటు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇది ఇమేజ్ అనక ఎలా అంటే ఇమేజ్ అనక మనకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న కోణంలో మనం సేమ్ యాజ్గా ఇలా ఉంచుకోవడం జరుగుతుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే మామూలుగా ఈ చనిపోయిన వాళ్ళకి మనం ఈ ప్రమిదల లాంటివి ఉంచడం జరుగుతుంది. యూజువల్గా దీన్ని ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దెన్ దీన్నే ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ షిఫ్ట్ సహాయంతో కాపీ చేసుకొని ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ ఇలా చేసుకున్న తర్వాత మనకి మోస్ట్లీ ఫ్లెక్సీ అనేది చాలా ఈజీగా డిజైన్ చేయడం అనేది జరిగిపోయింది మనకి. దెన్ ఈ చిన్న చిన్న కలర్ కరెక్షన్స్ దీని తాలూకు ఇమేజ్ తాలూకు ఒక ఇమేజ్ అనేది సెట్ చేసి దీనిని మనం డైరెక్ట్గా ప్రింటింగ్ పంపించుకోవడానికి వీలుంటుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత మీరు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వీటికి సంబంధించిన దాంట్లో మనకి దేనికి ఎంత ప్లేస్ ఉండాలి, ఎలా ఉండాలి అనేది చూసుకోవడం మంచిది అనమాట. దెన్ నేను లాస్ట్లో ఏం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దీని యొక్క జస్ట్ ఇదేంటంటే ఒక వైట్ స్ట్రోక్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఇలా ఒక బాక్స్ అనేది గ్రీయడం జరిగింది. ఈ బాక్స్లో ఏం చేస్తున్నానంటే ఫిల్ అనేది నిల్ చేస్తున్నాను, స్ట్రోక్ అనేది ఒక 20% అనేది మెన్షన్ చేశాను. దెన్ కలర్ వచ్చేసినప్పుడు ఇక్కడ వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా చూసారా, ఈ విధంగా నాకు ఇది ఉండాలి అన్నది నా కాన్సెప్ట్ అనమాట. చూసారుగా మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ రన్నింగ్ మ్యాటర్స్ అనేవి మొత్తం మనం ఆల్రెడీ టైప్ చేసుకుని ఉన్న వాటికి కలర్స్ అనేవి కూడా అప్లై చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అనేది సింక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అనేది పెట్టుకొని దీనిని మనం డైరెక్ట్గా ప్రింట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక నిర్యాణానికి సంబంధించిన ఫ్లెక్సీ అనేది మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తామో అనేది నేర్చుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈ ట్యూటోరియల్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడం వల్ల దీన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
తద్వారా దీన్ని వాడుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటో ప్లేస్లో ఫోటో అనేది ఒకటి రీప్లేస్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ పేర్లు అనేవి మార్చుకొని మీరు ఇటు ప్రింటింగ్ ఇచ్చుకొని ప్రింటింగ్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇది కూడా మీకు హై క్వాలిటీలోనే ఇవ్వబడుతుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు అని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ ట్యుటోరియల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు.